ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఇతర డిస్కస్ చేసేట టాపిక్ ఏంటంటే బయోటెక్నాలజీ క్లస్టర్. బయోటెక్నాలజీ క్లస్టర్ లో మనకి సిలబస్ డిస్కస్ చేస్తున్నాం. బయోటెక్నాలజీ క్లస్టర్ సంబంధించి బయోటెక్నాలజీ క్లస్టర్ లో ఒక త్రీ ఉంటాయి. త్రీ పేపర్స్ ఉంటాయి బయోటెక్నాలజీ క్లస్టర్ లో. వన్ మినిట్. సో బయోటెక్నాలజీ క్లస్టర్ లో 3 యూనిట్స్ జాయిన్ అవుతున్నారు. రైట్ రైట్. సో బయోటెక్నాలజీ క్లస్టర్ లో 3 పేపర్స్ ఉన్నాయి. ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ, ఇన్హెరిటెన్స్ బయాలజీ 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్ లో మీకు ఈ రోజు నేను ఫస్ట్ పేపర్ A1 పేపర్, క్లస్టర్ A1 పేపర్ డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత క్లస్టర్ A2 పేపర్ మేడం గారు, యానిమల్ ఫిజియాలజీ మేడం గారు చెప్తారు. తర్వాత ఇన్హెరిటెన్స్ బయాలజీ కూడా నేను చెప్తాను. సో క్లస్టర్ లో 2 పేపర్స్ నేను డీల్ చేస్తాను, మేడం గారు ఒక పేపర్ డీల్ చేస్తారు. బయోటెక్నాలజీ లాంటివి ఆల్రెడీ డీల్ చేస్తున్నారు. సో నేను చేసేటువంటి డీల్ చేసేటువంటి పేపర్ ఏదైతే ఉందో, A1 ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించినటువంటి 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్ నుంచి 5 ఎస్ఐస్ కంపల్సరీగా రాయాలి. దానికి చాయిస్ ఐదు చాయిస్ ఉంటాయి, మీకు తెలిసిందే. ఎప్పుడు లేకనే ఫస్ట్ నుంచి 2 ఎస్ఐలు, సెకండ్ ఇయర్ నుంచి 2 ఎస్ఐలు ఇస్తారు. అలాగే ఇచ్చినప్పుడు 2 ఎస్ఐలు ఒక ఎస్ఐ రాయవలసి ఉంటుంది. అలాగే 8 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. 8 షార్ట్ ఆన్సర్స్ కి 5 ఆన్సర్స్ రాయాలి. సో 75 మార్క్స్ కి మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 25 మార్క్స్ కి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. సో వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ ద కోర్స్ అన్నట్లయితే, ఈ పేపర్ సంబంధించి ఆబ్జెక్ట్స్ ఏంటి అన్నట్లయితే, సో స్టూడెంట్స్ కి సో ప్లాంట్ యొక్క కంప్లీట్ ఫిజియాలజీ, ప్లాంట్ లో జరిగేటువంటి ఫిజియాలజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఫిజియాలజికల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఫిజియాలజికల్ మెటబాలిక్ రియాక్షన్స్ ఏమేమి జరుగుతాయి అనేటువంటి అన్ని కూడా కంప్లీట్ గా తెలియటం కోసం ఈ ప్లాంట్ ఫిజియాలజీ సిలబస్ పెట్టడం జరిగింది. సో వన్స్ మీ సిలబస్ కంప్లీట్ అయినప్పటికీ మీకు ఏమేమి తెలుస్తాయి, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఫ్రమ్ దిస్ ప్లాంట్ ఫిజియాలజీ కోర్స్ అన్నట్లయితే, మీకు ఈ సిలబస్ కంప్లీట్ అయినప్పటికీ వాట్ ఈజ్ ఫోటోసిన్థసిస్, వాట్ ఈజ్ లైట్ రియాక్షన్, వాట్ ఈజ్ డార్క్ రియాక్షన్, వాట్ ఈజ్ కెల్విన్ సైకిల్ అనేటువంటి విషయాలన్నీ మీకు తెలుస్తాయి. అలాగే వాట్ ఈస్ ద రెస్పిరేషన్, వాట్ ఆర్ ద మెటబాలిక్ రియాక్షన్స్ అక్కర్స్ ఇన్ ద ప్లాంట్, వాట్ ఆర్ ద ఫేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ప్లాంట్స్, అలాగే ప్లాంట్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాటర్ ఎట్లా తీసుకుంటుంది, సాయిల్ నుంచి ఏ విధంగా వాటర్ తీసుకుంటుంది, వాటర్ ఎలాగ అబ్జర్బ్ అవుతుంది, వాట్ ఎలాగే అసిమిలేట్ దాన్ని అబ్జర్ప్షన్ అవుతుంది, తర్వాత అది ఏ విధంగా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయిపోతుంది. సో అలాగే ప్లాంట్స్ లో జరిగేటువంటి అదర్ కెమికల్ రియాక్షన్స్ లో, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ ఫోటోట్రోప్స్ అంటే ఏంటి, క్రిప్టోట్రోప్స్ అంటే క్రిప్టోక్రోమ్స్ అంటే ఏంటి, అలాగే స్టొమాటల్ మూవ్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, సో ఈ సెన్సార్ సంబంధించినటువంటి ఈ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా బయాలజికల్ క్లాక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియటం జరుగుతుంది ఈ సిలబస్ కంప్లీట్ అయినప్పటికి. సో దీంట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ అన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్స్ అనేటువంటి నేను డీల్ చేస్తాను. అండ్ 4th అండ్ 5th యూనిట్స్ మన బాటనీ మాస్టర్ కుదిరితే 3rd యూనిట్ కూడా ఆయన డీల్ చేస్తారు. 3rd, 4th, 5th యూనిట్స్ అనేటువంటి బాటనీ మాస్టరు మీకు డీల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ రిలేటెడ్ ద బాటనీ డిపార్ట్మెంట్, సో అందుకని వాళ్ళని నేను గెస్ట్ గా అడగడం జరిగింది. కాబట్టి కొన్ని అవర్స్ నేను బాటనీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ 3 యూనిట్స్ సంబంధించినటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది, టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇది సిలబస్ కి సంబంధించి. సో ఈరోజు మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం, ఫోటోసింథసిస్. ఆల్రెడీ మీకు ఫోటోసింథసిస్ కు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ నేను ప్రీవియస్ గా 4th సెమ్ లో చెప్పడం జరిగింది. 4th సెమ్ లో ఇంటర్మీడియట్ మెటబాలిజం లో సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్, అలాగే C3 సైకిల్, దాన్ని కెల్విన్ సైకిల్ అని అంటాము, ఆ కెల్విన్ సైకిల్, తర్వాత C4 పాత్వే గురించి ఆల్రెడీ 4th సెమ్ లో మీకు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సరే మళ్ళీ ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాము. సో కమింగ్ టు ద ఫోటోసింథసిస్, సో వాట్ ఈజ్ మెంట్ బై ఫోటోసింథసిస్ అన్నట్లయితే, ఫోటోసింథసిస్
మీకు తెలిసింది ఇప్పుడు ప్రపంచం అంతా ఏదైతే మనం నేచర్ లో బతుకుతున్నామో నేచర్ లో బతుకుతున్నట్టు మనం ఫుడ్ తీసుకుని బ్రతుకుతున్నాము. మరి ఫుడ్ ఏదైతే ఉంది కార్బోహైడ్రేట్ సోర్స్ ఏదైతే ఉన్నదో ఈ కార్బోహైడ్రేట్ సోర్స్ అనేటువంటి మనకి యానిమల్స్ ను సొంతంగా కార్బోహైడ్రేట్ తయారు చేసుకునేటువంటి కెపాసిటీ మనకు లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద ఆధారపడుతున్నాం, అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడుతున్నాం. సో మన ఈకో సిస్టమ్ చూసినట్లయితే సాధారణంగా ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్ సెకండరీ కన్జ్యూమర్స్ ఇలా పిలవడం జరుగుతుంది. సో మనం సెకండరీ కన్జ్యూమర్స్ గా ఉండటము ఎందుకంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాంట్స్, ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా ప్లాంట్సే. ఎందుకంటే స్టార్చ్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేసేటువంటి ప్లాంట్స్ మాత్రమే. సో ఆ ప్లాంట్స్ మీద మనం డైరెక్ట్ గా డిపెండ్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ గానే డిపెండ్ అవ్వచ్చు. ఇండైరెక్ట్ గా డిపెండ్ అవ్వడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీట్ తీసుకుంటున్నారనుకోండి, అవి గోట్ కానీ షీప్ కానీ ఇవన్నీ కూడా ప్లాంట్ సోర్సెస్ ని ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ని తీసుకుంటారు. కాబట్టి ఆ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ని తీసుకున్నటువంటి యానిమల్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం, సెకండరీ కన్జ్యూమర్స్ కానీ ఇండైరెక్ట్ గా ఆధారపడుతున్నాం. లేదా డైరెక్ట్ గా ప్లాంట్ సోర్సెస్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ మనం తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్ గా ప్రైమరీ కన్జ్యూమర్స్ కింద వాటి మీద ఆధారపడుతున్నాం. కాబట్టి మనం కన్జ్యూమర్స్ అవుతాం కానీ ప్రొడ్యూసర్స్ కాము. ఇక ప్రొడ్యూసర్స్ ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే. మరి ప్లాంట్స్ లో ఎందుకు ఎలా ప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఒక మెకానిజం అనేటువంటిది ఆ ప్లాంట్స్ లో ఉండటం జరిగింది. ఒక మంచి ప్లాట్ఫామ్ అనేటువంటిది ఆ ప్లాంట్స్ ఉండటం జరిగింది. ఆ మంచి ప్లాట్ఫామ్ ఏంటి మీకు తెలుసు, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నట్లు గ్రీన్ లీవ్స్ ఏస్తున్నాయో ఆ లీవ్స్ లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్. సో ఆ లీవ్స్ లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది మంచి సోర్స్, మంచి ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఆ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఆ క్లోరోప్లాస్ట్ ఉండటం వల్లే మరి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. సో సాధారణంగా మనకి ఆ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ క్లోరోప్లాస్ట్ మీకు ఫోటోసింథసిస్ యొక్క కామన్ రియాక్షన్ తెలుసు, 6CO2 + 12H2O గివ్స్ రేస్ టు C6H12O6 + 6O2 + 6H2O అనే విషయం మీకు తెలిసినట్టుండే. సో ఈ ఫోటోసింథసిస్ రియాక్షన్ ఏదో ఈ రియాక్షన్ ఏరోమాక్స్ మీద మనం క్లోరోప్లాస్ట్ బేస్ అండ్ లైట్ హార్వెస్టింగ్ అని చెప్తాము అనమాట. సో లైట్ లో ఉన్నటువంటి సోర్స్ ఏదైతే ఉందో, లైట్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, లైట్ లో ఉన్నటువంటి ఫోటాన్స్, ఆ ఎనర్జీని ఏమని పిలుస్తాం అంటే మనం ఫోటాన్స్ అని పిలుస్తాము. ఆ ఫోటాన్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో, ఆ లైట్ లో ఉన్నటువంటి ఫోటాన్స్ లో ఉన్న ఎనర్జీ మరి ఈ క్లోరోప్లాస్ట్ మీద ఉన్నటువంటి క్లోరోఫిల్ మాలిక్యూల్స్, క్లోరోఫిల్ మాలిక్యూల్స్ మీద పడినప్పుడు ఆ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి ఎనర్జీ, ఆ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయి అవి మరి బయటకు రిలీజ్ అయ్యి ఆ రిలీజ్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఏదైతే ఉందో దాన్ని సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటాం, నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ రెండు రకాలుగా ఉంటుంది. మరి ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా ఆ ఎలక్ట్రాన్స్ అవి ట్రాన్స్పోర్ట్ అవుతూ తద్వారా మరి ఏటీపీ ఎన్ఈడిహెచ్ ఎన్ఈడిపిహెచ్ అనేటువంటి సిస్టమ్స్ అవుతాయి. ఆ ఏటీపీలు ఎన్ఈడిఏ ఎన్ఈడిపిహెచ్ సింథసిస్ అవడం ద్వారా మరి అవి ఎక్కడైతే డార్క్ రియాక్షన్ లో లైట్ రియాక్షన్ లో ఏటీపీ ఎన్ఈడిపిహెచ్ అనేటువంటి సింథసిస్ అవుతాయి. ఆ సింథసిస్ అయినటువంటి ఎనర్జీ ఏదైతుందో దట్ ఎనర్జీ యూజ్ ఇన్ డార్క్ రియాక్షన్. డార్క్ రియాక్షన్ ని మనం కెల్విన్ సైకిల్ అని పిలుస్తాము. ఆ కెల్విన్ సైకిల్ లో ఈ ఏటీపీలు ఎన్ఈడిపిహెచ్ అయినటువంటివి మరి కార్బన్ డైఆక్సైడ్ ని కార్బన్ ఫిక్సేషన్ కోసం, కార్బన్ డైఆక్సైడ్ ని కార్బన్ ఫిక్సేషన్ కోసం ఉపయోగించుకుంటాయి. ఆ టైంలో అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని లీవ్స్ తీసుకుని అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి గ్లూకోజ్ మాలిక్యూల్ ని ఈ ప్లాంట్స్ అనేటువంటివి తయారు చేస్తాయి. ఆ తయారు చేసేటువంటి ప్రాసెస్ ని కెల్విన్ సైకిల్ అని పిలుస్తాము. ఇవి డైకాటమ్ ప్లాంట్స్ అన్ని కూడా ఏవైతే కనిపిస్తున్న మొక్కలు అవుతున్నాయి అవన్నీ కూడా డైకాట్ ప్లాంట్స్ అన్ని కూడా ఈ కెల్విన్ సైకిల్ ని ప్రొడక్షన్ చేస్తాయి. కొన్ని మోనోకాట్ ప్లాంట్స్ ఏవైతున్నాయో గడ్డి జాతికి సంబంధించిన కొన్ని మొక్కలు దాంట్లో కెల్విన్ పాత్వే అనేటువంటి కొంచెం డిఫరెంట్ గా జరుగుతుంది. దాన్ని C4 పాత్వే లేదా క్యామ్ పాత్వే అని పిలవడం జరుగుతుంది. అది సెపరేట్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ యూనిట్ లో ఫోటోసింథసిస్ అనేటువంటి మనం డిస్కస్ చేయాలి. ఈ ఫోటోసింథసిస్ లో మీకు కనిపించేటువంటి ఎస్ఐలు ఏంటి అన్నట్లయితే ఫస్ట్ ఎస్ఐ ఏంటంటే డిస్క్రైబ్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ బోత్ సైక్లింగ్ అండ్ నాన్ సైక్లింగ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఎస్ఐగా కనబడుతున్నది. రెండవది డిస్కస్ అబౌట్ ద లేదా డిస్క్రైబ్ అబౌట్ ద కెల్విన్ పాత్వే
డిస్క్రైబ్ అబౌట్ ద కార్బన్ ఫిక్సేషన్ అని చెప్పేసి ఈ రెండు ఎస్ఐ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యూనిట్ నుంచి రెండు ఎస్ఐలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఒకటి మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, రెండోది కార్బన్ ఫిక్సేషన్. ఈ రెండు కూడా మనకి ఈ ఎస్ఐలకి చదవటం జరుగుతుంది. ఈ రెండు ఎస్ఐల నుంచి రెండు ఎస్ఐల్ కంపల్సరీగా వస్తాయి, రెండు ఎస్ఐల నుంచి ఒక ఎస్ఐ మనం కంపల్సరీగా రాయాలి. ఇంకా షార్ట్ ఆన్సర్ చూసినట్లయితే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేటువంటి ఒక షార్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. రెండోది C4 అండ్ క్యామ్ పాత్వే అనేటువంటి కూడా షార్ట్ ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రెండు ఎస్ఐలు రెండు షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అలా కాకుండా ఎస్ఐల నుంచి కూడా కొన్ని షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది చిన్న యూనిట్, దీని రెండు ఎస్ఐలు రెండు షార్ట్ ఆన్సర్స్ అంటే రెండు 10 మార్క్స్ క్వశ్చన్స్, రెండు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ 1లో యూనిట్ 1లో మనం డిస్కస్ చేయాలి. వాటి గురించి మనం చెప్పుకోవాలి. నేను రేపు పొద్దున్న క్లాసులో మీకు లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటే ఏంటి, సైక్లిక్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి, అదే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఏ విధంగా ఫోటో ప్రొటెక్టివ్ మెకానిజంలో ఈ కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుంది, ఆ C4 పాత్ర ఏ విధంగా ఉంటుంది, క్యామ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది మొత్తం డీటెయిల్గా రేపటి క్లాసులో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత యూనిట్ 2 వచ్చినప్పటికి రెస్పిరేషన్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫోటో రెస్పిరేషన్లో ఏమేమి జరుగుతుంది, ఆ విధంగా తర్వాత సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది, ప్లాంట్ మైటోకాండ్రియల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఏ విధంగా ఉంటుంది, ఏటీపీ ఏ విధంగా సిన్స్ అవుతుంది, ఆల్టర్నేటివ్ ఆక్సిడేజ్ అంటే ఏంటి, ఫోటో రెస్పిరేటరీ పాత్వే ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో సెకండ్ యూనిట్లో సంబంధించి ప్రీవియస్గా 5th సెమ్లో మీకు ప్లాంట్ మైటోకాండ్రియల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను అంటే మామూలు జనరల్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ప్లాంట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను అంటున్నాము. బట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయని ఫోటోలు ప్లాంట్స్ అయినా సరే యానిమల్స్ అయినా సరే రెస్పిరేషన్ సంబంధించి మైటోకాండ్రియల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను ఒకేలాగా ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయని గురించి చెప్పుకుంటాము. అలాగే ఫోటో రెస్పిరేటరీ పాత్వే గురించి, ఆల్టర్నేటివ్ ఆక్సిడైజ్ ఎంజైమ్ గురించి, అలాగే ఫోటో రెస్పిరేటరీ పాత్వే గురించి, సిట్రిక్ యాసిడ్ సైకిల్ గురించి ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం. ఇది సెకండ్ యూనిట్లో జరుగుతుంది అన్నమాట. ఈ రెండు యూనిట్లో నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక 2 or 3 క్లాసెస్లో మేబీ ఈ వీకెండ్ కల్లా ఈ ఫస్ట్ 2 యూనిట్స్, కుదిరితే 3rd యూనిట్ కూడా మీతో నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత నేను ఈ పేపర్ని ఈ బాటనీ మాస్టర్కి నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద క్లస్టర్ A1 పేపర్ సిలబస్. సో కమింగ్ టు ద A2, సో A2 బిలాంగ్స్ టు మేడం గారు. సో అంటే మేడం గారు చెప్తారు యానిమల్ ఫిజియాలజీ సంబంధించిన టాపిక్స్. సరే మీకు ఒక యానిమల్ ఫిజియాలజీ ఏమేమి సిలబస్ ఉంటాయి అనేది మీకు ఒకసారి నేను చెప్పేయడం జరుగుతుంది, చెప్తాను చూడండి. సో ఫస్ట్ యూనిట్లో బ్లడ్ అండ్ సర్క్యులేషన్ సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ మీరు 5th సెమ్లో ఫిజియాలజీలో చదువుకుంటారు. అక్కడ కూడా మేడం గారు చెప్పారు కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి మేడం గారు టచ్ చేసినట్లయితే మీకు ఇది కంప్లీట్ అవుతుంది. సో బ్లడ్ కంపోజిషను, ఈ బ్లడ్ ఏ విధంగా తయారవుతుంది, ప్లాస్మా వాల్యూమ్ ఎంత, ప్లాస్మా యొక్క ఫంక్షన్ ఎంత, ప్లాస్మా వాల్యూమ్ ఏ విధంగా రెగ్యులేట్ అవుతుంది, బ్లడ్ గ్రూప్స్ అంటే ఏంటి, హిమోగ్లోబిన్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, హిమోస్టాసిస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఉండడం జరుగుతుంది. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి సెకండ్ యూనిట్ ఉంది. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే వేస్ట్ ఎలిమినేషన్ ఏ విధంగా జరుగుతుంది, కెమికల్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో మేడం గారు డిస్కస్ చేస్తారు. 3rd యూనిట్లో కొంచెం నెర్వస్ సిస్టమ్ ఉంటుంది, న్యూరాన్స్ అంటే ఏంటి, న్యూరాన్ బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తాయి, మజిల్ టోన్ అంటే ఏంటి, పోస్చర్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది, సెన్స్ ఆర్గాన్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, సెన్స్ ఆర్గాన్స్ యొక్క రెస్పాన్స్ ఏంటి, ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది, ఇవన్నీ కూడా 3rd యూనిట్లో ఉంటుంది. దాని 4th యూనిట్కి వచ్చినప్పటికి డైజెస్టివ్ సిస్టము, డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది, అబ్జర్ప్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఎనర్జీ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంటుంది, BMR ఏంటి అనేటువంటి 4th యూనిట్లో ఉంటుంది జరుగుతుంది. అలాగే 5th యూనిట్కి వచ్చినప్పటికి ఎండోక్రైనాలజీ, కంప్లీట్ ఎండోక్రైనాలజీ, ఎండోక్రైన్ గ్లాండ్స్, బేసిక్ మెకానిజం హార్మోన్ లాక్షన్, ఆల్రెడీ ఈ హార్మోన్ లాక్షన్ మొన్న మీద డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి డిజార్డర్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మొన్న కొన్ని డిజార్డర్స్ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో గ్యామటోజెన్సిస్ ఏ విధంగా జరుగుతుంది, ఓవులేషన్ ఏ విధంగా జరుగుతుంది, న్యూరో ఎండోక్రైన్ రెగ్యులేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటువంటి కూడా 5th యూనిట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మేడం గారు డీల్ చేస్తారు పేపర్. అందులో నా పేపర్కి వచ్చినప్పుడు ఇంకొక పేపర్ A3 పేపరు, ఇన్హెరిటెన్స్ బయాలజీ.
ఇన్హెరిటెన్స్ బయాలజీలో ఫస్ట్ యూనిట్ లో జీన్ మ్యాపింగ్ మెథడ్స్ ఉంటాయి. సో జీన్స్ ఏ విధంగా మ్యాపింగ్ చేస్తామో యానిమల్స్ లో అనేటువంటి జీన్ లింకేజ్ మ్యాపింగ్, టెట్రేడ్ అనాలిసిస్, మ్యాపింగ్ విత్ మాలిక్యులర్ మార్కర్స్, మ్యాపింగ్ బై యూజింగ్ సోమాటిక్ సెల్ హైబ్రిడైజేషన్ హైబ్రిడ్స్ అనేటువంటి కొన్ని టెక్నిక్స్ ద్వారా జీన్ మ్యాపింగ్ మెథడ్స్ ఉంటాయి. ఈ జీన్ మ్యాపింగ్ మెథడ్స్ ఏంటి అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ యూనిట్ లో ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ అంటే క్రోమోజోమ్ అనేటువంటి సాధారణ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఉన్న డిఎన్ఏ కాకుండా ఎక్స్ట్రా క్రోమోజోమల్ గా మన బాడీలో సెల్స్ లో ఉన్నటువంటి మైటోకాండ్రియల్ ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ లో కానీ మైటోకాండ్రియల్ లో కానీ మన డిఎన్ఏ ఉంటుంది. మరి క్లోరోప్లాస్ట్ లో ఉన్నటువంటి జీన్స్ ఏంటి, మైటోకాండ్రియల్ ఉన్న జీన్స్ ఏంటి, అవి ఏ విధంగా ఇన్హెరిటెన్స్ అవుతాయి అనేటువంటిది సెకండ్ యూనిట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ యూనిట్ లో హ్యూమన్ జెనెటిక్స్ సంబంధించి ఈ పెడిగ్రీ అనాలిసిస్, లార్జ్ స్కోర్ లింకేజ్ టెస్టింగ్, అలాగే కారియోటైప్స్, జెనెటిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా థర్డ్ యూనిట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫోర్త్ యూనిట్కి వచ్చినప్పటికీ ఇది తెలిసినటువంటి టాపిక్ మీకు, లాస్ట్ టైమ్ లో మ్యూటేషన్స్ గురించి చెప్పాను, స్పాంటేనియస్ మ్యూటేషన్స్, ఫ్రేమ్షిఫ్ట్ మ్యూటేషన్స్, ఇలాంటి మ్యూటేషన్స్ ఏవైతున్నాయి, మ్యూటేషన్స్ అనేటువంటి టైప్స్, కాజెస్, డిటెక్షన్, అలాగే ఏ విధంగా ఫంక్షన్ గెయిన్ అవుతాయి, ఫంక్షన్ లాస్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి మ్యూటేషన్స్ లోకి రావడం జరుగుతుంది ఫోర్త్ యూనిట్. అండ్ దెన్ కమింగ్ టు ది ఫిఫ్త్ యూనిట్, సో మనకి ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ యూనిట్ లో ఉన్నటువంటి రీకాంబినేషన్స్ అనమాట. సో జీన్స్ ఏ విధంగా రీకాంబినేట్ అవుతాయి, హోమోలోగస్ రీకాంబినేషన్స్, నాన్ హోమోలోగస్ రీకాంబినేషన్స్, సో ట్రాన్స్పోజిషన్స్, ఇవన్నీ కూడా జీన్స్ ఏ విధంగా ఎలా రెగ్యులేట్ అవుతాయి, ఏ విధంగా రీకాంబినేట్ అయ్యి కొత్త వెర్షన్ అనేటువంటి ఫామ్ అవుతాయి, ఇవన్నీ కూడా ఫిఫ్త్ యూనిట్ లో ఉండటం జరుగుతుంది అనమాట. సో టోటల్ గా 5 మినిట్స్ ఈ పేపర్ ఉండటం జరుగుతుంది. 5 మినిట్స్ నుంచి 5 ఎస్ఎస్ రాయవలసి ఉంటుంది, 5 షార్ట్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది, యాజ్ యూజువల్ మీకు అన్ని తెలిసినటువంటి విషయమే. సో ఇది క్లస్టర్ సంబంధించినటువంటి సిలబస్. ఈ క్లస్టర్ సంబంధించి 3 క్లస్టర్స్, థియరీ అవర్స్ వచ్చినప్పటికి వీక్లీ 3 థియరీ అవర్స్ ఉంటాయి. కాబట్టి నేను ఈ మనకి ఇచ్చినటువంటి ఆన్లైన్ టేబుల్ టైం టేబుల్లో 4th అవర్లో మీకు ఈ క్లస్టర్ సంబంధించిన పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ క్లస్టర్ సంబంధించి డైలీ 1 అవరు, వీక్లీ 6 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ 6 అవర్స్ని 2 డేస్ క్లస్టర్ గానే మీకు డివిజన్ చేసినట్లయితే 3 అవర్స్ క్లస్టర్ పేపర్, 3 అవర్స్ క్లస్టర్ పేపర్ అని చెప్పవచ్చు. కానీ అదే టైంలో మాకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన పేపర్లు ఉండడం వల్ల, ఫస్ట్ ఇయర్ సంబంధించిన సిలబస్ తీసుకోవటం వల్ల నేను లాస్ట్ వీక్ లో మీకు క్లస్టర్ సంబంధించిన పేపర్ తీసుకోవడం జరగలేదు. సో నాకు ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ వీక్ అంతా కూడా నేను మీకు 4th అవరు ఈ క్లస్టర్ సిలబస్ అని చెప్పడం, క్లస్టర్ సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేయటం, ఈ అవర్ నేను తీసుకుని మీకు డీల్ చేస్తాను. నెక్స్ట్ నుంచి మీకు రేపటి టాపిక్ ఈరోజు మీకు ఆల్రెడీ కొంత లింకేజ్ పెట్టాను మీకు, అలాగే కొన్ని ఫొటోస్ కూడా పెడతాను, వాటిని చూసి ఫొటోస్ తీసనేటువంటి దాని మీద మీరు ఒక అవగాహన తెచ్చుకోండి. నేను రేపు పొద్దున్న కంప్లీట్ యూనిట్1 అనేటువంటి మీకు డీల్ చేయడం జరుగుతుంది. సో మేబీ టేక్స్ 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. అంటే రేపు కంప్లీట్ అయిపోతే రేపు 1 అవర్లో కంప్లీట్ కాదు, మోస్ట్లీ 2 అవర్స్ టైం పెట్టేటువంటి ప్రాసెస్ కాబట్టి డీటెయిల్గా ఇన్డీటెయిల్గా మీకు రేపు పొద్దున్న నేను ఫొటోస్ సంబంధించినటువంటి టాపిక్ నేను మీతో డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్, థ్యాంక్ యూ వెరీ మచ్.